రోడ్ దాటాలి ఎవరైనా హెల్ప్ చేస్తారా రోడ్ దాటాలి ఎవరైనా హెల్ప్ చేస్తారా కొంచెం రోడ్ దాటించడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా ప్లీజ్ పదండి నేను రోడ్ దాటిస్తాను తర్గరండి ఆ ఇక్కడే థాంక్స్ అండి ఎవరో గాని వజ్ర వైఢూర్యాలతో మీ ఒంటి మీద నగానట్ర పెట్టుకొని 10 కాలాల పాటు చల్లగా వత్తిలండి ఇదిగో కొత్త పెళ్లి కూతురులా వెనక ముందు చూస్తున్నావేంటి ఇంతకే ఎంత ఇస్తావో చెప్పు అరే చెప్పడానికి ఏముంది బాయ్ దీని వెనక పాటు ఇత్తడి ముందు పాటు సత్తుది ఎల్సిపోయిన చోట కలిసిపోయేలా రంగు ఇచ్చినట్టుగా ఉంది కనుక 1000 రూపాయలు ఇస్తాను ఏంటంటే నాకంటే తల్లగా తలతల మెరిసిపోయి ఇంత సక్కటి వాచికి 1000 ఇస్తావా ఇంకా నయం ఉండి చెయ్యిస్తాం లేదు ఇదిగా ఇది ఈ దేశంది కాదు చల్లొల్లు ఉండే దేశం నుంచి విమానంలో ఎగురొచ్చింది తెలుసా అమెరికాలో తయారు చేసింది చెప్పు గురు యా ఏంటి అమెరికా తయారీ yes, అమలాపురం తయారేం కాదు దీన్నేం ప్లేట్ అరిగిపోయి కీరా డిరిగిపోయినా ఈ దిక్కుమాల వాచికి 1000 రూపాయలు దండక ఇష్టమైతే ఇవ్వండి నష్టమైతే పోండి జావ్ జావ్ నష్టమే అనుకో కష్టాల్లో ఉన్నా ఏం చేస్తాం సరే ఎంతో కొంత ఇవ్వు పదరా పోతు ఒరే బంగారం సార్ డాడీ డాడీ ఏంటి బేటి నా జపాన్ వాచ్ ఇక్కడ జారిపోయింది డాడీ జారిపోయిందా పోతే పోయిందిలే అమ్మా నువ్వేం బాధపడకు బంగారం లాంటి వాచిని ఎవరో సత్తు మొహం వాళ్ళకి టోపీ వేసి తక్కువ ధరకే పట్టేశాను తీసుకో బేటి డాడీ ఈ వాచ్ నాదే ఆ సేటి గని బలే బుట్టలు వేసేసామన్నా ఏంటన్నా మళ్ళీ వాచ్ కటింగ్ ఆ వాచ్ కటింగ్ కాదురా ఆ ఫిగర్ మెళ్ళో నక్లెస్ కటింగ్ చూడ అన్నా ఏసేయన్న కటింగ్ దీని గురించి మాట్లాడుతున్నావు నేనే పిలిచిచ్చేద్దాం అనుకున్నాయారా చాలా మంచివారండి వస్తా దెబ్బ తగలలేదు పొద్దుటే బలే చావుగిరాకి దొరికిందిరా అవునన్నా ఆకలేస్తాం టిఫిన్ చేద్దాం పదన్న పదన్న నా డబ్బులు నా డబ్బులు ఎక్కడ పెట్టావన్నా డబ్బులు తీసావా చెప్పు అదే నా తెలియదు నమ్మదోడు అయితే ఇది దారి పని ఏంటుందిరా అవునన్ను రే ఇది మామూలు కేసు కాదురా బాబు గ్యారంటీగా ఇది పెద్ద జంబలు ఎక్కడి పంపన్ను రంగమ్మా ఏంటయ్యా ఏమైంది ఇంకా లాభం లేదే ఈ చేతకాని దొంగ సన్నాసుల్ని బాగు చేయడం నా వల్ల కాదు రాత్రనక పగలనక నా నెత్తురు దారబోసి వీళ్ళకిచ్చిన ట్రైనింగ్ బూడిదలో పోసిన పన్నీర్ అయింది ఇంకా ఎందుకే వండి ఈళ్ళ ముఖాన్ని తగలేడతావు ఇంకొక క్షణం ఇంట్లో ఉండను నేను సన్నాసుల్లో కలిసిపోతాను వద్దు నాన్న అర్థంతరంగా నువ్వు వెళ్ళిపోతే మీ అనాథ దొంగలు అయిపోతాం లేకపోతే మీ వల్ల ఉపయోగం ఏంట్రా మన గోడ కన్నాల వారి వంశ చరిత్ర లాంటిది రాజవుతాను చూడరా ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా మీ ముత్తాత చంబల్ చిన్నవీరస్వామి గారు ఓసారి బందిపోట్లను మార్చడానికి మినిస్టర్లు మీటింగ్ పెడితే ఆళ్ల మెళ్ళలో దండలేసి ఆళ్ళ గొలుసుల్లే కొట్టేసిన మహాపురుషుడు జీతిరావు బేట వారు మీ తాతయ్య బ్యాంకుల బాబురావు గారు వైజాగ్ ఆంధ్ర బ్యాంకులో ప్రారంభ రోజునే డబ్బంతా దోచేసిన మహానుభావుడు అయ్యో ఈ చరిత్రలన్నీ నాకు తెలుసు కదా మా మళ్ళీ ఎందుకు చెప్పడం ఎందుకేమంట్రా ఆ తాతల చరిత్ర వినైనా వాళ్ళని తలగన్ని దొంగవవుతావని మీ నాన్న ఆశపడ్డాడు అవునరా నాయన నువ్వు యాక్టర్ అవ్వక్కర్లేదు డాక్టర్ అవ్వక్కర్లేదు ఒక మంచి దొంగవై మన వంశం పేరు నిలబెట్టరా బాబు నాన్న నా కళ్ళు తెరిపించావు నాన్న చేసిన దొంగతనం చేయకుండా ఇంతింతై దొంగింతైన టైప్ లో ఎదిగిపోతాను చరిత్ర సృష్టిస్తాను శభాష్ బేట నా మాట నా అమ్మమ్మ అందాక దించుకో అరే ఈ ఉంగరాన్ని ఎక్కడో చూసినట్టుందిరా అయ్యా ఇది నాన్న చేతి నుంచి కొట్టేశాను శభాష్ అన్న ఇది చేయి ఆ
ఇది మనకి మస్కా కొట్టి పారిపోయిన కేస్ కదా అన్నను వారే 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 అది ఎవరు అనుకుంటున్నారురా మన సారాగొట్టు సావిత్రమ్మ కూతురు కనకం చిన్నప్పుడే స్పెషల్ ట్రైనింగ్ కని బొంబాయి పంపించేసింది ఆ తల్లి పరీక్షలన్నీ అయిపోయి తిరిగి వచ్చేసినట్టుంది దిజరా మెల్లగా ది మెల్లగా మెల్లగా అమ్మ కనకం మా అమ్మకి ఆలకి దానం పెట్టి ఆశీర్వాదం తీసుకో అమ్మ ఎల్ ఇక నీ జీవితం అంతా మూడు జేబులు ఆరు పరుసులతో కలకల్లాడుతూ ఉండాలమ్మా అదే నాగలన్న వస్తాను ఆరు పరుసులు కొట్టేసి బాబుని పిచ్చిన కూతురు అనిపించుకుంది ఆ కొట్టేసిన పరుసుల్లో మా అన్న పరుసు కూడా ఒకటి ఉంది నిజమేనేంటి పిల్ల పక్కనే ఉన్నాడుగా ఏ లెవెల్లో కొట్టానో ఆ పెద్ద మనిషిని అడుగు మావా అదేంటి పిచ్చి పిల్ల వరుసైన మగడి దగ్గర మనసు కొట్టేయాలి గాని పరుసు కొట్టేస్తారా ఇదేం లింకు ఇంకేం కాదురా మీ ఇద్దరు చిన్నప్పుడే దాని బాబు నేను మాటిచ్చి పుచ్చేసుకున్నాం దాని బాబేం సామాన్యుడు కాదు తిహారీ జైలుకి వెళ్ళి వచ్చిన మహానుభావుడు నువ్వు వెంటనే దాన్ని పెళ్లి చేసుకుని బుల్లి బుల్లి దొంగల్ని కనేసి మన గోడకన్నాల వంశానికి గొప్ప పేరు తెచ్చేయాలి అంతే సర్లే ఇలాంటి దాన్ని కట్టుకుంటే ఏ క్షణంలో ఏది పోతుందో తెలియక అనుక్షణం అన్ని కాపలా కాసుకుంటూ ఉండాలి కరెక్ట్ అన్న నువ్వు తక్కువాడివేం కాదుగా నువ్వు కొట్టేయచ్చు నా గాజు నా కూతురు గాజు ఎవడ కొట్టేసాడు మర్యాదకి ఇవ్వంటరా నువ్వు కదా చేస్తున్నాడా ఆడు నా శిష్యుడి ఇదే రహో బేటా.